స్టూడెంట్స్ ఎలా ఉన్నారు మీరు మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్ ఎస్ స్టూడెంట్స్ మనం ఇప్పటివరకు ఏం చేశామంటే పాఠంలో వచ్చిన అన్ని ఖాళీలను వాటిని నేర్చుకోవడం జరిగింది అయితే స్టూడెంట్స్ మనం ఈరోజు ఏం చేశామంటే వ్యాకరణము వ్యాకరణంశాలు అంటే ఏంటిది స్టూడెంట్స్ దాంట్లో ఏమేమి ఉన్నాయి వాటిని మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం హమ్ పూరా లెసన్ కి అందర్ జో జో భీ ఆయే సబ్కో సీఖ చుకే హే హమారా అగ్లా పార్ట్ క్యా హే ఆజ్ కా వ్యాకరణంశాలు తో వ్యాకరణంశాల్ కి అందర్ క్యా క్యా హే అబ్ హమ్ దేఖేంగే పాఠంలోనికి వెళ్దాం yes friends ఇక్కడ ఫిఫ్త్ బిట్ ఉంది ఫిఫ్త్ బిట్లో ఈరోజు మనకేముంది వ్యాకరణము వ్యాకరణము అంటే ఏంటిది గ్రామర్కి సంబంధించినవి అయితే గ్రామర్కి అందరు క్యా క్యా రహిత వ్యాకరణంశం క్యా క్యా హే ఇస్కే బారేమే ఆజ్ హమ్ జానకారీ ప్రాప్త కరేంగే వచనాలు రెండు రకాలు వచనాలు బోలే తో క్యా ఏక్ వచన్ బహువచన్ యానీ ఏక్ వచనము ఏకవచనము అంటే ఏంటిది ఏక్ వచన్ యానీ ఏక్ హీ శబ్ద ఏక్ హీ వస్తుకే బారేమే బతాయా జానే వాలే కో హమ్ క్యా కహతే ఏక్ వచన్ బహువచనము తో వచనాలు ఎన్ని రకాలు రెండు రకాలు వచనాలు కిత్నే హోతే హే దో కిస్మ్ కే హోతే ఫస్ట్ హే ఏకవచనము దూసరా హే బహువచనము పహలా హే ఏకవచనము దూసరా హే బహువచనం ఏకవచనము ఒకే ఒక దానిని తెలుపుతుంది ఏకవచనం అంటే ఏంటిది ఏకే హి బారేమే బత్లాయే జానే వాలే శబ్ద కో యా వాక్య కో హమ్ క్యా కహతే హే ఏకవచనము జిస్కే అందర్ ఏక్ హీ చీజ్ కే బారేమే బత్లాయా జాతా హే ఉదాహరణ ఎగ్జాంపుల్ మేకా పిల్లి పిల్లులు బోల్తో జాదా మేకలు బోల్తో జాదా తో యహా కోన్సా వచన హే ఏకవచనం ఏకవచన కే అందర్ క్యా బతాయా జా రహా హే ఏక్ చీజ్ కే బారేమే హీ బతాయే జానే వాలే శబ్ద కో యా వాక్య కో హమ్ క్యా కహతే హే ఏకవచనము కహతే హే నెక్స్ట్ బహువచనము బహు బోల్తో క్యా బహుత్ జాదా బహు బోల్తో ఓ సాస్ బహు నహీ బహువచనము బోల్తో క్యా బహుత్ జాదా ఏక్ సే అధిక్ एक से अधिक उसे क्या कहते हैं बहुवचनमु तो बहुवचनम किसके कहते हैं एक से ज़्यादा ओकटी कंटे एक्वो वाणिनी तेलुपुतुंदी एक से ज़्यादा जो चीज़ों को बताए जाते हैं उसे क्या कहते हैं हम बहुवचनमु उदाहरण एग्जाम्पल मेकलु పిల్లులు పిల్లులు బోల్తో క్యా బిల్లియా ఏక్రేతో బిల్లి ఏక్రేతో బిల్లియా మేకలు మేకలు అనే ఏక్రహితో బక్రీ అధిక అధిక రహతో బక్రియా హమేసా కహతే హే నా తో ఎగ్జాంపుల్ భీ యహీ హే తో ఇక్కడ చూడండి వచనములు వచనాలు ఎన్ని రకాలు రెండు రకాలు వచన్ కిత్నే హే దో ప్రకార్ కే ఏక్ వచన్ ఆర్ బహువచన్ తో ఏక వచనము బహువచన్ కే అందర్ జిస్ తరీఖే సే యహాన్ పర్ కుష్ శబ్ద దియే గయే హే ఏ విధంగా అయితే ఇక్కడ పదాలు ఉన్నాయో మనము చూద్దాము తల ఇదేంటిది ఒకటి ఉంది తల అంటే ఒకటి ఉంది ఏ వచనంలో ఉంది ఇది ఏకవచనము తలలు తలలు అన్నప్పుడు బహువచనం బహుస్ హో సక్తే హా సర్ ఏకి సర్ నహి కయి సర్ సరే హే యహాన్ పర్ బడి బడి అంటే ఒకటి బడులు అధికం ఎన్నైనా కావచ్చు నెక్స్ట్ పని పనులు పని బోల్తో క్యా ఏ కామ్ పనులు బోల్తో కై కామ్ పదము పాదములు పదము పాదములు తో ఏక్ హో సక్తా అనేక్ హో సక్తే పాఠము పాఠములు పాఠము ఏక్ పాఠములు అనేక్ ఆటలు ఆట ఆటలు ఆట బోల్తో క్యా ఖేల్ యహాన్ పర్ క్యా హే ఖేలే కహీ బహుత్ సక్ బహుత్ సే హో సక్తే హే హే నా అయితే ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం స్టూడెంట్స్ ఏకవచనము బహువచనము వచనాలు ఎన్ని రెండు రకాలు వచనాలు కిత్నే హే దో కిస్మ్ కే ఏక్ వచన్ ఆర్ బహువచన్ ఏక్ వచన్ యానీ ఏక్ హీ శబ్ద కే యా ఏక్ హీ వాక్య కే బారేమే బతలాయే జానే వాలే కో హమ్ క్యా కహతే హే ఏకవచనము బహువచన్ బోల్తో క్యా ఏక్ సే అధిక్ జో ఏక్ సే ఎక్కువ ఒకదానికంటే ఎక్కువగా ఉన్న వాటిని ఏమంటాము బహువచనము అవునా స్టూడెంట్స్ ఈ క్లాస్ మీకు చాలా చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను మీరు ఏం చేయాలంటే ఏకవచన పదాలను బహువచన పదాలను కొన్నిటిని రాసి నాకు సెండ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము ధన్యవాదాలు